ఒకటండి, మీరు మ్యూజిక్ డైరెక్టర్కి బాగా ఫేమస్, బాగా అందరికీ బాగా పరిచయం, కానీ మీరు పాడిన పాటలు చాలా తక్కువ. కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తిగా మీరు పాడిన పాటలు బాగా తెలుసు నాకు. ప్రియా ఓ ప్రియాలో ఒక పాట, రెండు పాటలు పాడారు, అందులో ఒక పాట అది స్వీట్ డ్రీమ్స్. ఆ పాట మీ వాయిస్ చాలా బాగుంటుంది. అసలు మీరు ఎందుకని సింగర్గా ఎక్కువ పాడలేదు? అంటే నేను సింగర్గా పాడొచ్చు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ ఓకే. కానీ చాలామంది సింగర్లు అందరూ వెయిటింగ్ వాళ్ళు, అంటే ఒక్కొక్కరికి ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. అందుకోసం నేను ఐ డోంట్ వాంట్ టు సింగ్ అనమాట. డెఫినెట్గా నేను పాడుంటే డెఫినెట్ నా పాట పాడుకోవచ్చు. నా ప్రొడ్యూసర్స్ కానీ నా హీరోస్ కానీ ఎవరు నన్ను నా వాయిస్ వద్దు అని ఎవరు అన్నారు. కానీ నాకేంటంటే అంత యంగ్ టాలెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలి, అందరూ పాడాలి. దట్స్ వాట్ మై జాబ్, యూనో. నేను కంపోజింగ్ చేయాలి, నేను సాంగ్ ప్రెజెంటేషన్ దాని మీద ఉంటుంది నాకు మొత్తం ధ్యాస అంతా. రికార్డింగ్ చేయాలి, దాని హౌ టు ప్రజెంట్ ఆ బీట్స్ అన్ని రికార్డింగ్ చేయాలి, ఆ కాన్సన్ట్రేషన్లో ఉంటాను. కానీ నాకు నేను పాడాలి అనే, నేను కంపోజింగ్ బట్టి నేనే పాడతాను.